మా కండిషన్లో పంటకి ఆకుమచ్చ తెగులు ఎండు తెగులు వచ్చింది, ఏం కషాయం వాడాలి వదిన? ఆకుమచ్చ తెగులుకు ఎండు తెగులుకు ఉల్లిగడ్డ కషాయం చేసుకుని పిచికారి చేసుకుంటే నివారణ అవుతుంది. ఉల్లిగడ్డ కషాయం ఎట్లా తయారు చేస్తారో మీరు కొంచెం చూపించారా వదిన? ఈ కషాయాన్ని ఎలా తయారు చేయాలనో చూపిస్తాను, పోగానండి. ఉల్లిగడ్డల కషాయానికి కావాల్సిన వస్తువులు చూద్దాం జయమ్మ. 5 కేజీల ఉల్లిగడ్డలు, 100 గ్రాముల సరిపొడి, 100 గ్రాముల పసుపొడి, 5 కేజీల ఉల్లిగడ్డలను మెత్తగా దంచుకుందాం. తర్వాత ఒక బకెట్ తీసుకుని 20 లీటర్ల నీళ్లు పోసుకోవాలి. మెత్తగా దంచుకున్న ఉల్లిగడ్డ ముద్దను నీళ్ళలో కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని 48 గంటల పాటు మురగనివ్వాలి. ఈ మిశ్రమాన్ని పల్చని గుడ్డతోటి కట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని మురగనిచ్చినాము కదా, దీన్ని ఏం చేయాలి వదిన? 48 గంటలు మురగనిచ్చిన మిశ్రమాన్ని పల్చని గుడ్డలో వడపోసుకోవాలి. వంద గ్రాముల సరిపొడి కలుపుకోవాలి. ఇందులో 100 గ్రాముల పసుపొడి కలుపుకోవాలి. వదిన, ఈ కషాయాన్ని తయారు చేసిన ఏ విధంగా వాడుకోవాలి వదిన? ఈ తయారు చేసిన కషాయాన్ని ఎకరాకు 150 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారి చేసుకోవాలి. వదిన, దీన్ని ఎన్ని రోజులు నిల్వ ఉంచుకోవచ్చు? మళ్ళా దీన్ని నిల్వ ఉంచుకోకూడదు, ఏ రోజు చేసిన కషాయాన్ని ఆ రోజే వాడుకోవాలి. ఈ కషాయం వలన ఉపయోగాలు ఏమున్నాయి వదిన? ఈ ఎర్రగడ్డ కషాయం వలన ఎండు తెగులు ఆకుమచ్చ తెగులు నివారించవచ్చు. కంది పంటకైనా ఇంకా వేరే పంటలకు ఏమైనా ఉపయోగించుకోవచ్చా? ఈ కషాయాన్ని కంది పంటలోనే కాకుండా వరి పంటలో, వేరుశనగ పంటలో కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ తయారు చేసుకున్న ఉల్లిగడ్డల కషాయాన్ని 150 లీటర్ల నీటిలో కలుపుకొని ఉదయం సాయంకాలం వేళల్లో పిచికారి చేసుకోవాలి. కర్రతో బాగా కలయబెట్టాలి. తర్వాత స్ప్రే డబ్బాలో పోసుకోవాలి. మంచి విషయాలు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు వదిన. మీకు కూడా ధన్యవాదాలు.